ఏపీ ప్రభుత్వంపై నందమూరి బాలయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం 5 ఏళ్లు అధికారంలో ఉండదన్నారు. టీడీపీ త్వరలోనే అధికారంలోకి వస్తుంది. అధికార పార్టీ వ్యవహరిస్తున్న తీరు దారుణమని ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వం ఉందా లేదా అనే అనుమానం వస్తుందన్నారు. తన అవసరం ఎక్కడుంటే అక్కడ ప్రత్యక్షమవుతాను అన్నారు బాలయ్య. ఎన్టీఆర్ వారసులు తాము కాదని టీడీపీ కార్యకర్తలే అని బాలయ్య అన్నారు. తెలుగుదేశం పార్టీ సేవకే తన జీవితం అంకితమని, ఈ అరాచక పాలన అంతానికి 5 ఏళ్ల అవసరం లేదు, ప్రజలే అరాచక శక్తులకు తగిన బుద్ధి చెప్తారన్నారు. ఎప్పుడు సీఎం అవుదామా అని బాలకృష్ణ కలలు కంటున్నారని, తన భావను ధిక్కరించి ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితి ఉందా అని మంత్రి మోపిదేవి వెంకటరమణ సందేహం వ్యక్తం చేశారు. 2 ఏళ్ల తర్వాత అధికారంలోకి వస్తామని బాలకృష్ణ భ్రమల్లో బ్రతుకుతున్నారని ఆయన సెటర్లు వేశారు. 7 ఏళ్ల కాలంలో సీఎం జగన్ ఆంధ్ర ప్రజల ఆశాజ్యోతిగా మారని తెలిపారు. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా సీఎం జగన్ పాలన చేస్తున్నారని ప్రశంసించారు. ప్రజలు అనుకుంటున్నారు వాళ్ళు ఇదేంటి ఒకసారి అవకాశం ఉంటే ఇదేంటి ఏమిటి ప్రభుత్వం, అసలు ప్రభుత్వం ఉందా లేదా, అసలు యంత్రాంగం నడుస్తుందా లేదా అన్న ఆలోచనలో పడ్డారు, సంశయంలో ఉన్నారు జనం. సరే 5 ఏళ్ళ కర్ల అతి త్వరలోనే ఆ నాన్నగారి ఆశీస్సులతో ఆయన స్ఫూర్తిగా తీసుకుని మనం వెనకాడకుండా ఎవరికి భయపడకుండా ఆయన ఆదర్శంగా తీసుకుని ఎలాగైతే మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇవాళ తెలుగుదేశం పార్టీ ముందుకు నడుస్తుందో మీరందరి యొక్క సహాయ సహకారాలతో త్వరలోనే తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడం ఖాయమని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. నేను ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతానా అని ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతానా అని చెప్పానేమో, మా నాన్నగారు స్థాపించినటువంటి సామ్రాజ్యం ఇది, ఈ పార్టీ నేను ఎప్పుడు ఆ పీఠ మీద కూర్చుంటానని బాలకృష్ణ గారు కళ్ళకి అంటున్నారు. పాపం ఆయన ఎప్పుడు పాపం ఆయన బావగారిని ఎదిరించే పరిస్థితి కానీ చేసే పరిస్థితి కానీ కాదు, ఆ కళల్లోనే వాళ్ళ ఊహల్లోనే ఉండాల్సిందే రానున్న రోజుల్లో. రాష్ట్ర ప్రజలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారే ఈ రాష్ట్రానికి సరైనటువంటి నాయకుడు, సరైనటువంటి ముఖ్యమంత్రి. ఆయన నాయకత్వంలో ఈ రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి పదంలో ముందుకు వెళుతుందని నాకు ఎలాంటి సందేహం లేదు అనేటువంటిది ఈ 1 సంవత్సర కాలంలోనే రాష్ట్ర ప్రజలు చూశారు. అలాంటి పరిస్థితుల్లో రేపు 2 సంవత్సరాల తర్వాత మేము ముఖ్యమంత్రి అవుతామని చెప్పి అని వాళ్ళు ఆ భ్రమల్లో ఆ కలల్లో బ్రతకాల్సిందే కానీ వాస్తవానికి భిన్నంగా వాస్తవానికి దగ్గరగా రాలేరు, అది జరగదు. మరోవైపు సినీ కార్మికులు అనేక కష్టాలు పడుతున్నారని, దానిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలని, అదేవిధంగా ప్రభుత్వంతో సినిమా పెద్దలు సంప్రదింపులు చేస్తున్న విషయం తనకు తెలియదని, తాను కూడా అందరిలానే పేపర్లో మీడియాలో చూశానని బాలయ్య వ్యాఖ్యానించారు. ఇప్పుడు బాలయ్య వ్యాఖ్యలు టాలీవుడ్ లో దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో బాలయ్య చేసిన వ్యాఖ్యలపై ప్రముఖ నిర్మాత టాలీవుడ్ నిర్మాతల మండలి అధ్యక్షుడు సి కళ్యాణ్ స్పందించారు. తెలుగు చలన చిత్రసీమలో బాలకృష్ణకు ఇచ్చే గౌరవం ఎప్పుడూ ఇస్తామని, బాలయ్యని నేను బ్రదర్ లాగా ఫీల్ అవుతుంటాను, గత కొన్ని రోజులుగా చిత్రసీమలో జరుగుతున్న పరిణామాలను బాలకృష్ణ దృష్టికి ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నానని కళ్యాణ్ చెప్పారు. టాలీవుడ్ లో బాలకృష్ణ వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మంత్రి తలసానితో టాలీవుడ్ ప్రముఖుల మీటింగ్ కు బాలకృష్ణను పిలవకపోవడం పొరపాటేనని నిర్మాతల మండలి సభ్యులు అంటున్నారు. ఇండస్ట్రీ మొత్తం కలిసొస్తే మాట్లాడటానికి సిద్ధమేనని మంత్రి తలసాని తెలిపారు. అయితే బాలకృష్ణ వ్యాఖ్యలపై నాగబాబు మాత్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బాలకృష్ణ నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. వ్యక్తిగత స్థాయిలో వ్యాఖ్యలు చేస్తున్నానంటూ నాగబాబు వీడియో విడుదల చేశారు. భూములు పంచుకోవడానికి కలిశారనడం బాధాకరమన్నారు. బాలకృష్ణ ఆ మాటలను వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. బాలకృష్ణ నోటికి ఎంతొస్తే అంత మాట్లాడతారా అని ప్రశ్నించారు. అంతకంటే 10 రెట్లు ఎక్కువగా మాట్లాడగలమన్నారు. ఇండస్ట్రీకి మీరే కింగ్ కాదు, బాధ్యతగా మాట్లాడడం నేర్చుకోవాలి. టాలీవుడ్ కు తెలంగాణ ప్రభుత్వానికి బాలకృష్ణ క్షమాపణ చెప్పాలి అని నాగబాబు డిమాండ్ చేశారు.
బాలకృష్ణ పై నాగబాబు హాట్ కామెంట్స్ చేయడంతో ఇండస్ట్రీ వేడెక్కింది. మరోవైపు వైసీపీ నేతలు కూడా బాలయ్య మాటలకు పదును పెట్టారు. మరి ఈ వివాదం ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.